నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను మీకు ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పడానికి వచ్చాను. జనరల్గా మనం ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి, చాలామంది క్వశ్చన్ ఉంటుంది, వై షుడ్ వి లెర్న్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనేది మనకి ఎందుకు పనికొస్తుంది అంటే, ఫర్ కమ్యూనికేషన్ పర్పస్, రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎంప్లాయ్మెంట్ పర్పస్. చాలామంది పీపుల్కి లైక్ డిగ్రీ అయినా, బీటెక్ అయినా, చాలా బీఫార్మసీ అయినా, ఏదైనా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, ఈవెన్ దో దే ఆర్ స్కోరింగ్ గుడ్ పర్సంటేజ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ లైక్ 60%, 70%, 75%, బట్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోతుంటారు. కారణం ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సో మనకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, బీటెక్లో కానీ తెలుగు అనేది మనం జనరల్గా వాడుతుంటాం, బట్ ఇంగ్లీష్ అనేది మనం ఎక్కువగా వాడడం. సో దట్ మనకు ప్రాక్టీస్ అనేది తక్కువ ఉంటుంది. బట్ వేరాజ్ మన ఇంటర్వ్యూస్కి వెళ్ళేసరికి మనం వాళ్ళు ఇంగ్లీష్లోనే క్వశ్చన్ అడుగుతారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ ద ప్రాజెక్ట్, సో టెల్ మీ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగేసరికి వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేసే స్కిల్స్ కానీ, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం కానీ, సో చాలా కారణాల వల్ల ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతారు. సో మెయిన్లీ ఏంటంటే, ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు ఉంటే ఎలాంటిదైనా మనం సాధించగలుగుతాం. సో ఇప్పుడు మనం నేను చెప్పబోయేది ఏంటంటే, మనం ఇంగ్లీష్ ఎలాగా నేర్చుకోవచ్చు. సో చాలామంది ఏమనుకుంటారంటే, వర్బ్స్ ఉంటాయి, చాలా స్టేట్మెంట్స్ ఫామ్ చేయాలి, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, సపోర్టింగ్ వర్బ్స్ ఉంటాయి, యాక్షన్ వర్బ్స్ ఉంటాయి, ఇవన్నీ స్టేట్మెంట్ ఫామ్ చేయడం నాకు కష్టంగా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. బట్ నేను ఇక్కడ అనేది ఈజీగా ఇంగ్లీష్ మనం ఎలా నేర్చుకోవచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎక్కడా కూడా ఇష్టం కష్టం అంటూ ఏం ఉండదండి. మీకు ఏ పని అయితే అవసరం ఉంటుందో, ఏ పని అయితే ఇష్టం ఉంటుందో అది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఏ పని అయితే మీకు నచ్చదో అది కష్టంగా ఉంటుంది, అంతే. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. సో మీరు ఇష్టపడి నేర్చుకుంటే ఇట్ వుడ్ బి వెరీ సింపుల్ ఫర్ యూ. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ ఇంగ్లీష్. సో మొదట మనం ప్రొనౌన్స్తో మనం స్టార్ట్ చేద్దాం. యా, సో ప్రొనౌన్స్ ఇవి ఐ, యు, హీ, షీ, ఇట్, వి, దే. ఐ అంటే నేను, యు అంటే నువ్వు ఆర్ మీరు, హీ, షీ, ఇట్. హీ అంటే అతడు, షీ అంటే ఆమె. ఇక్కడ ఇట్ అనేది దేనికి వాడతారంటే, నాన్ లివింగ్ థింగ్ ఆర్ అన్ యానిమల్, అంటే ప్రాణం లేని వస్తువులకు, జంతువులకు, అంటే కుక్కలకి, పిల్లలకి అట్లాంటి ఇట్ వాడతారు. నెక్స్ట్ సోఫాకి, కుర్చీలకి అట్లాంటి వాటిలో కూడా ఇట్ అనేది వాడతారు. నెక్స్ట్ వి అంటే మనం. అండ్ దే అంటే వాళ్ళు. సో ఇవి ప్రొనౌన్స్. నెక్స్ట్ మన వర్బ్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం నేర్చుకునే వర్బ్స్ యాక్షన్ వర్బ్. యాక్షన్ వర్బ్ ఏంటంటే, యాక్షన్ అంటే ఏంటంటే, ఏదైనా పనిని తెలియజేసేదాన్ని యాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, ఐఎమ్ స్పీకింగ్. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ స్పీక్. స్పీక్ అనే పదాన్ని మనం తీసుకుందాం, వర్బ్ని. యా, సో ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను, తెలుగు మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. సో ఐ డూ స్పీక్ ఇంగ్లీష్, అలా మనం సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఐ ప్రొనౌన్, డూ హెల్పింగ్ వర్బ్, స్పీక్ యాక్షన్ వర్బ్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. సో ఐ డూ స్పీక్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఫామ్ అయిపోయింది. సో చూసారా ఎంత సింపుల్, ఒకటి ప్రొనౌన్స్, రెండు హెల్పింగ్ వర్బ్స్, రెండు యాక్షన్ వర్బ్స్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కుక్ ఫుడ్. ఇక్కడ ఇందాక ఐ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు యూ చెప్పుకుందాం. యూ డూ కుక్ ఫుడ్. యూ డూ కుక్ ఫుడ్ అంటే మీరు వంట చేస్తారు. సో స్టార్టింగ్ ప్రొనౌన్, తర్వాత హెల్పింగ్ వర్బ్, యాక్షన్ వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ హౌ వి ఫ్రేమ్ ఏ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ ఇట్లా మనం ఫ్రేమ్ చేసుకుంటాం. నెక్స్ట్ వీతో, వీ డూ
ప్లే గేమ్స్. వీ డూ ప్లే గేమ్స్, మా మేము గేమ్స్ ఆడతాం. సో ప్రొనౌన్ యాక్షన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, యాక్షన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ దేతు. దే డూ రైట్ ఎగ్జామ్స్, వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు. సో ఇదే ఎగ్జాంపుల్ మీకు ప్రతి ప్రొనౌన్కి మీకు లింక్ చేసి చెప్తాను. ఐ డూ స్పీక్ ఇంగ్లీష్, ఐ డూ కుక్ ఫుడ్, ఐ డూ ప్లే గేమ్స్, ఐ డూ రైట్ ఎగ్జామ్స్. సో ఐ డూ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతా, ఐ డూ కుక్ ఫుడ్ నేను వంట చేస్తాను, ఐ డూ ప్లే గేమ్స్ నేను గేమ్స్ ఆడతా, ఐ డూ రైట్ ఎగ్జామ్స్ నేను ఎగ్జామ్స్ రాస్తా. ఇది ఐ అనేది ప్రొనౌన్తో మనం ఫామ్ చేసే స్టేట్మెంట్. నెక్స్ట్ వీ. వీ డూ స్పీక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడతాం. వీ డూ కుక్ ఫుడ్ మేము వంట చేస్తాం. వీ డూ ప్లే గేమ్స్ మేము గేమ్స్ ఆడతాం. వీ డూ రైట్ ఎగ్జామ్స్ మేము ఎగ్జామ్స్ రాస్తాం. సేమ్ విత్ ద యూ. యూ డూ స్పీక్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు, యూ డూ కుక్ ఫుడ్ మీరు వంట చేస్తారు, యూ డూ ప్లే గేమ్స్ మీరు గేమ్స్ ఆడతారు, యూ డూ రైట్ ఎగ్జామ్స్ మీరు ఎగ్జామ్స్ రాస్తారు. ఇన్ ద సిమిలర్ వే దే కూడా, దే డూ స్పీక్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, దే డూ కుక్ ఫుడ్ వాళ్ళు వంట చేస్తారు, దే డూ ప్లే గేమ్స్ వాళ్ళు గేమ్స్ ఆడతారు, దే డూ రైట్ ఎగ్జామ్స్ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ యాక్షన్ వర్బ్ కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ కానీ దేనికి మారలే, ఇక్కడ ఈ డూ యాడ్ చేసి రిమైనింగ్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో అర్థమైందా? నెక్స్ట్ విల్ గో టు హీ షీ ఆర్ ఇట్. సో ఇక్కడ కూడా ఇక్కడ మనకి డూ వస్తుంది, హీ షీ ఇట్కి డస్ వస్తుంది, అండ్ సేమ్ యాక్షన్ వర్బ్స్ ఆబ్జెక్టు అండ్ సేమ్. హీ డ స్పీక్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. షీ డ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. అండ్ ఇట్. సో ఇట్ అనేది మనం నాన్ లివింగ్ థింగ్ కానీ యానిమల్ కానీ అనుకున్నాం కదా. సో ఇట్ డస్ బైట్ అంటే అది కరుస్తుంది. అంటే ఇట్ అంటే ఇక్కడ కుక్క అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం, కుక్క కరుస్తుంది, ఇట్ డస్ బైట్. సో ఇక్కడ మనం ప్రొనౌన్స్, హెల్పింగ్ వర్బ్స్, యాక్షన్ వర్బ్స్, ఆబ్జెక్ట్స్, దీంతో మనం ఒక పాజిటివ్ స్టేట్మెంట్లు ఎట్లా ఫ్రేమ్ చేస్తామో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం అదే పాజిటివ్ స్టేట్మెంట్ని నెగిటివ్ ఎట్లా చేస్తాం, ఇంటరాగేటివ్ ఎట్లా చేస్తాం, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఎట్లా చేస్తాం అనేది ఇప్పుడు నేర్చుకుందాం. I do speak English. దీన్ని మనం పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం. I don't speak English. దీన్ని మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటాం. ఇక్కడ మనం డోంట్ అని రాసుకున్నాం కదా, దీన్ని డు నాట్ అని కూడా అంట అనొచ్చు, డోంట్. సో ఐ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్ అనొచ్చు, ఐ డోంట్. డూ ప్లస్ నాట్ని డోంట్ అనేసి మనం రాస్తాం. ఓకే, ఇక్కడ డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతానా
అంటే నాకు నేనుగా క్వశ్చన్ చేసుకోవడం అన్నమాట. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతానా? సో దీన్ని ఏమంటారంటే ఇంటరోగేటివ్ స్టేట్మెంట్, అంటే క్వశ్చన్ ఫామ్. ఒక క్వశ్చన్ ఫామ్ తయారు చేసినప్పుడు మనం డూ అనేది ముందు వస్తుంది, ఐ అనేసి తర్వాత వస్తుంది. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్, డోంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్, అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడనా? సో ఇదేమొస్తుందంటే నెగటివ్ ఇంటరోగేటివ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్, ఐ డూ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. సెకండ్, ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడను. నెక్స్ట్, డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతానా? డోంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడనా? సో ఒక ప్రతి స్టేట్మెంట్ని మనం ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్, రెండు ఇంటరోగేటివ్, నాలుగు ఇంటరోగేటివ్, నెగటివ్. సో ఇట్లాగా మన ఈ నాలుగు స్టేట్మెంట్స్ కింద మనం డివైడ్ చేసుకోగలిగితే మీకు ప్రతి స్టేట్మెంట్ కానీ చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. అండ్ వన్స్ యు ఆర్ ఏబుల్ టు ఫ్రేమ్ ఎ స్టేట్మెంట్, మీకు ప్యాసేజెస్ కూడా ఈజీగా ఫ్రేమ్ చేసుకోగలరు. ఓకే, ఇప్పుడు మనం ఐ నేర్చుకున్నాం కదా, విల్ స్టార్ట్ అబౌట్ యు. యు అనే దాంతో చూద్దాం. సో పాజిటివ్ స్టేట్మెంట్, యూ డూ సింగ్ ఎ సాంగ్, మీరు పాట పాడతారు. సేమ్ ఇక్కడ డోంట్. యూ డోంట్ సింగ్ ఎ సాంగ్, మీరు పాట పాడరు. మొదటిది పాజిటివ్, రెండవది నెగటివ్, అండ్ మూడవది. Do you sing a song? మీరు పాట పాడతారా? సో ఇది ఇంటరోగేటివ్ స్టేప్, అంటే క్వశ్చన్ మార్క్. వేరే మనం వేరే వాళ్ళని క్వశ్చన్ అడగడానికి అన్నమాట. డూ యూ సింగ్ ఎ సాంగ్? నెక్స్ట్ నెగటివ్ ఇంటరోగేటివ్, డోంట్ యూ సింగ్ ఎ సాంగ్, మీరు పాట పాడరా? సో ఐ డూ సింగ్ ఎ సాంగ్, పాజిటివ్, మీరు పాట పాడతారు. యు డోంట్ సింగ్ ఎ సాంగ్, మీరు పాట పాడరు, నెగటివ్ స్టేట్మెంట్. డూ యూ సింగ్ ఎ సాంగ్, మీరు పాట పాడతారా? ఇది ఇంట్రోగేటివ్. డోంట్ యూ సింగ్ ఎ సాంగ్, మీరు పాట పాడరా? ఇది నెగటివ్ ఇంట్రోగేటివ్. సో ఇక్కడ యూతోని మనం ఇట్లా నాలుగు స్టేట్మెంట్స్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం. నెక్స్ట్ వీతో, వీ డూ ప్లే గేమ్స్, మేము గేమ్స్ ఆడతాం. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. వీ డోంట్ ప్లే గేమ్స్, ఇది నెగటివ్ స్టేట్మెంట్. సేమ్ డూకి నాట్ యాడ్ చేస్తే నెగటివ్ అవుతుంది. నెక్స్ట్, డూ వీ ప్లే గేమ్స్, మనం గేమ్స్ ఆడతామా? ఇది ఇంటరోగేటివ్. నెక్స్ట్ నెగటివ్ ఇంటరోగేటివ్, డోంట్ వీ ప్లే గేమ్స్, మన గేమ్స్ ఆడమా? అట్లా అన్నమాట. సో వీ డూ ప్లే గేమ్స్, వీ డోంట్ ప్లే గేమ్స్, డూ వీ ప్లే గేమ్స్, డోంట్ వీ ప్లే గేమ్స్. సో వీతో మనం ఫోర్ స్టేట్మెంట్స్ అనేది ఫామ్ చేసుకున్నాం. నెక్స్ట్ విల్ గో ఫర్ దే.
దే డూ రైట్ ఎగ్జామ్స్, వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. దే డోంట్ రైట్ ఎగ్జామ్స్, వాళ్ళు ఎగ్జామ్స్ రాయరు, నెగటివ్ స్టేట్మెంట్. డూ దే రైట్ ఎగ్జామ్స్, వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారా? డోంట్ దే రైట్ ఎగ్జామ్స్, వాళ్ళు ఎగ్జామ్స్ రాయరా? సో మన దేతోని ఇప్పుడు నాలుగు స్టేట్మెంట్స్ ఫామ్ చేసుకున్నాం. సో డూ ఇక్కడ యాడ్ చేస్తే దే డూ రైట్ పాజిటివ్ అవుతుంది, డోంట్ యాడ్ చేస్తే నెగిటివ్ అవుతుంది, డూ ముందు యాడ్ చే డూ ముందుకు పెట్టి దే వెనకాతలు పెడితే క్వశ్చన్ మార్క్ అవుతుంది, డోంట్ ఫస్ట్ పెడితే తర్వాత దే పెడితే నెగిటివ్ ఇంటరాగేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ టు ఫాలో. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ హీ ఆర్ షీ. ఇక్కడ హీకి షీకి నేను ఒకటే ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఐదర్ మనం హీ అయినా వాడచ్చు, షీ అయినా వాడచ్చు. సో హీ డస్ డ్రైవ్ ఎ కార్, పాజిటివ్ స్టేట్మెంట్. షీ డస్ డ్రైవ్ ఎ కార్, ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్. సో హీ డస్ డ్రైవ్ ఎ కార్ ఆర్ షీ డస్ డ్రైవ్ ఎ కార్, హీకి కానీ షీకి కానీ డస్ అనేది మనం వాడతాం. నెక్స్ట్ హీ ఆర్ షీ డజన్ డ్రైవ్ ఎ కార్, నెగిటివ్ స్టేట్మెంట్. అంటే హీ డజన్ డ్రైవ్ ఎ కార్, అతడికి కార్ డ్రైవ్ చేయడం రాదు. హీ డజన్ డ్రైవ్ ఎ కార్, అతను కార్ డ్రైవ్ చేయడు. అండ్ షీ డజన్ డ్రైవ్ ఎ కార్, ఆమె కార్ డ్రైవ్ చెయ్యదు. సో అది నెగిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంటరోగేటివ్, డస్ హీ ఆర్ షీ డ్రైవ్ ఎ కార్, డస్ హీ డ్రైవ్ ఎ కార్, అతడి కార్ డ్రైవ్ చేస్తాడా? ఆర్ డస్ షీ డ్రైవ్ ఎ కార్, ఆమె కార్ డ్రైవ్ చేస్తుందా? సో ఇది ఇంటరోగేటివ్ క్వశ్చన్ మార్క్. నెగిటివ్ క్వశ్చన్ మార్క్, డజన్ హీ డ్రైవ్ ఎ కార్, అతడి కార్ డ్రైవ్ చేయడా? ఆర్ డజన్ షీ డ్రైవ్ ఎ కార్, ఆమె కార్ డ్రైవ్ చేయదా? సో ఇట్లా మనం చెప్పుకునేటప్పుడు హీకి షీకి డస్ అనేది మనం పెడతాం. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఇది నెగిటివ్, ఇది ఇంటరోగేటివ్, ఇది నెగిటివ్ ఇంటరోగేటివ్. సో ఈరోజు మనం ప్రొనౌన్స్, ప్రొనౌన్స్లో ఐ, వి, యు, దే, హీ, షీ ప్లస్ డూ, డస్. సో ప్రొనౌన్స్ వీటిని ఉపయోగించి, డూ డస్ని ఉపయోగించి వీటి కాంబినేషన్తో స్టేట్మెంట్ ఎట్లా ఫామ్ చేసాం. సో ఒక్కొక్క ప్రొనౌన్కి మనం వీ టుక్ ఫోర్ ఎగ్జాంపుల్స్. సో 1, 2, 3, 4, 5, 6. సో మన 6 4 24 స్టేట్మెంట్స్. సో ఇప్పుడు జస్ట్ మనం ఒక 10 నిమిషాల్లోనే 24 స్టేట్మెంట్స్, పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ ఎలా తయారు చేసావు అనేది జస్ట్ 10 నిమిషాల్లోనే విల్ లెర్న్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎ సింపుల్ మెథడ్ టు ఫార్మ్ ఎ స్టేట్మెంట్ విత్ ప్రొనౌన్స్ అండ్ డూ అండ్ డస్. ఓకే, ఇది ఇవాళ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్తో నెక్స్ట్ వర్బ్తో నేను మీకు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.